नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्रं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिके नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ఈ రోజు మనము తృతీయ స్కందము 28వ అధ్యాయము 18వ శ్లోకాన్ని చర్చిద్దామండి. కపిల భగవానుడు వాళ్ళ మాత, అది మాత పేరేందండి? హరే కృష్ణ. దేవహూతి మాతకి సాంఖ్య యోగాన్ని వివరిస్తున్నారు. తర్వాత అందులో మనకి ఇప్పుడు భగవంతుడి గురించి వివరిస్తున్నారన్నమాట. భగవంతుడు యొక్క రూపురేఖలు మనం నిన్న చర్చించాము. ఈ రోజు ఏం చెప్తారో ఇంకా చూద్దామండి. 18వ శ్లోకంలో కీర్తన్యా తీర్థయశసం పుణ్య శ్లోక యశస్కరం దాయే దేవం సమగ్రాంగం భగవన్ మహిమలు అతని భక్తుల మహిమను వృద్ధి చేయును కనుక అవి సర్వదా కీర్తనీయములై ఉన్నవి. కనుకనే యోగి భగవాన్ని పైనను మరియు అతని భక్తుని పైనను ధ్యానము నిలుపవలెను. మనసు సుస్థిర మగునంత వరకు అతడు భగవానుని నిత్య రూపమును ధ్యానించవలెను. యోగి తన మనస్సును దేవదేవుని పైననే నిరంతరము సంలగ్గం కావింపవలెను. శ్రీకృష్ణుడు, విష్ణువు, శ్రీరాముడు, నారాయణాది అసంఖ్యాక రూపములలో ఒక దానిని చింతించుటకు అలవాటు పడినప్పుడు యోగి యోగ పూర్ణత్వమునకు చేరిన వాడగును. ఇది బ్రహ్మ సంహిత యందు ద్రోపరచబడినది. భగవానుని యెడ విశుద్ధ మగు ప్రేమను వృత్తి కావించుకొను వాడును మరియు ప్రేమాంజనమును కనులకు పూసుకొనవాడిను అగు మనుజుడు తన హృదయమునందు దేవదేవుని సదా వీక్షింపగలడు. భక్తులు ప్రత్యేకంగా అతని సుందర మగు శ్యామల వర్ణపు శ్యామసుందరిని రూపమునే గాంచుదురు. అది ఏ యోగపు పరిపూర్ణత. క్షణకాలము మనస్సు చంచలము కానంత వరకు ఈ యోగ విధానమును కొనసాగింపవలెను. ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః. విష్ణు రూపయే పరమోత్తమ పదమై యుండి ఋషులకు సాధు పురుషులకు సదా దర్శనీయమై ఉండును. మనకి ఇక్కడ భగవంతుణ్ణి నిరంతరము స్మరించుకుంటూ ఉంటేనే మనము భక్తిలో ముందుకు సాగగలము అని చెప్తున్నారు. ఇప్పుడు మనము భగవంతుణ్ణి స్మరించుకోవాలి అంటే ఏ రూపాన్ని స్మరించుకోవాలి? భగవంతుని రూపాన్ని అంటే మనము శ్రీకృష్ణుని అవతారాలు, మళ్ళీ విష్ణు శ్రీకృష్ణుని అవతారాలు ఏంటి అండి? మహావిష్ణువు, సంకర్షణుడు, మళ్ళీ ఇంకా ఆ సంకర్షణి రూపాలైన రాముడు, కూర్మావతారం, వామనావతారం, నరసింహ అవతారం, ఏ అవతారైనా మనము స్మరించుకోవచ్చు ప్రతిరోజు. ఇప్పుడు మన మనసు ఏ విధంగా అలవాటు పడిపోయిందంటే ఏదో ఒక రూపం లేకుండా శూన్యంలో మన మనసు అనేది నిలవదనమాట. అందుకని మన మనసు ఏదో ఒకటి వినాలి, ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ విధంగా మన నేచర్ అనేది ఆ విధంగా డిజైన్ చేయబడింది. అందుకని మనము అనవసరమైన విషయాల మీదకి ధ్యానం పోకుండా ఉండాలి అంటే మన మనసుని ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం మీద సంలగ్నం చేసి ఉండాలి. అది అనవసరమైన భౌతిక విషయాల్లో సంలగ్నం చేస్తే దానితోనే మనము సంగత్వాన్ని పొంది ఎక్కువగా అదే భౌతికమైన విషయాలనే మనం మననం చేసుకు ఉంటే మన మనసు వాటితోనే బంధం ఏర్పరచుకుంటుంది అన్నమాట. ఆ సంగత్వం అనేది
మనకి భగవంతుడికి దూరం చేస్తుంది భౌతిక విషయాలపై సంగత్వం. అందుకని మనం నిరంతరము మనకి ఇష్టదయమైన ఏదో ఒక రూపాన్ని మన మనసులో ఉంచుకొని ఆ రూపాన్ని మనము స్మరిస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనము ఆ భగవంతుణ్ణి స్మరించడానికి, ఆయనని ధ్యానం చేయడానికి, ఆయన నామాన్ని స్మరించడానికి మనకి మనసు అనేది అటు ఇటు వెళ్లకుండా ఒక విషయం మీద మనసు నిలవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనసు నిలవడానికి మనము కేవలం భగవంతుని రూపాన్ని కాకుండా ఆయన భక్తులని కూడా మనం స్మరించుకోవచ్చు. భక్తులంటే ఇప్పుడు మన గురుదేవులైన శ్రీల ప్రభుపాదుల వారిని, మళ్ళీ జయపతాక మహారాజ్ని, శుద్ధ భక్తులు చాలా మంది ఉన్నారు కదండి, గోస్వాములు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా కానీ మనం స్మరించుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు మరి భగవంతుణ్ణి ప్రతిరోజు భగవంతుడి నామస్మరణ చేస్తాం కదండి, ప్రతిరోజు ఉదయం చాంటింగ్ చేసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనసు నిలవట్లేదండి, చాంటింగ్ చేస్తే నా మనసు అటు ఇటు పరిగెడుతుంది. అందుకని నేను సరిగ్గా మనసు నిలవట్లేదు, అటు ఇటు ఉరుగుతుంది, మరి నేను సరిగ్గా చాంటింగ్ చేయలేకపోతున్నా అంటాం. అలాంటప్పుడు ఎక్కువగా సీనియర్ డివోటీస్ ఏం చెప్తారంటే, మనము ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనము 4 రౌండ్లు దీక్ష తీసుకున్నాం అనుకోండి, 4 రౌండ్లు ప్రతిరోజు భగవంతుడి నామస్మరణ చేస్తున్నాం, చేసేటప్పుడు మన మనసు అటు ఇటు వెళ్లకుండా ఉండడానికి ఇదిగో నేను ఈ రౌండ్ ఈ మాలని నేను శ్రీల ప్రభుపాదుల వారి కోసం చేస్తున్నాను అని చెప్పి ప్రభుపాదుల వారు మన కళ్ళ ముందు కూర్చున్నట్టుగా ఊహించుకొని ఆయన అప్పుడు మన ముందు ఎవరు లేకపోతే మనం ఏ విధంగా భగవంతుని నామస్మరణ చేస్తాము? ఒకవేళ మన ముందు ఎవరైనా సీనియర్ డివోటీలు ఉంటే ఎలా చేస్తాం, అమ్మో వాళ్ళు చూస్తున్నారు శ్రద్ధగా చెయ్యాలి అని అది ఆ భావన అనేది వస్తుంది అన్నమాట. అందుకని ప్రతి రౌండ్ కి ఒకళ్ళని సీనియర్ భక్తుల్ని కానీ భగవంతుడి రూపాన్ని కానీ స్మరించుకోవచ్చు. శ్రీల ప్రభుపాదుల వారు మన కళ్ళ ముందు కూర్చొని మనం ఎలా చాంటింగ్ చేస్తున్నామో చూస్తున్నారు అనుకుని మనం ఊహించుకున్నాం అనుకోండి, అప్పుడు మనది ఇంకా శ్రద్ధ పెరిగిపోతుంది అన్నమాట చాంటింగ్ లో. ప్రతి రౌండ్ ఈ రౌండ్ నేను శ్రీల ప్రభుపాదుల వారి కోసం చేస్తున్నాను, ఆ నెక్స్ట్ రౌండ్ నేను శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గారి కోసం చేస్తున్నాను అని వాళ్ళ రూపాన్ని మన మనసు ముందు నిలుచుకొని వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఊహించుకొని మనం గనక చాంటింగ్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ శ్రద్ధ కుదురుతుంది. అటు ఇటు మన మనసు డిస్ట్రాక్ట్ అవ్వదన్నమాట. మన మనసు చాలా చంచలమైంది. ఏ విధంగా ఒక కోతి లాగా ఉంటుందంట మనసు. ఆ కోతి కూడా అదేమంటారండి, అది కళ్ళు దాగిన కోతి అంటారు కదా, అంటే చంచలమైనది కోతి. ఇంకా అది ఏదైనా ఇంకా అది మత్తు పదార్థం సేవిస్తే ఎంత చంచలంగా తిరుగుతుందో ఒక మనిషి మనసు అంత చంచలంగా తిరుగుతూ ఉంటుందంట. అలాంటి చంచలమైన మనసుని మనము ఎప్పుడు అది మనం ఎంత ప్రయత్నించినా ఒక నిమిషం మనసు నిలిస్తే 2 నిమిషం ఎక్కడికో వెళ్తూనే ఉంటుంది అన్నమాట. అది మన మనిషి యొక్క మనస్తత్వం ఆ విధంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి, అది మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ తీసుకురావాలి. అది విధంగా మనము అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఈ అభ్యాసం చేసేటప్పుడు మన కళ్ళ ముందు మన సీనియర్ భక్తులు ఉన్నారు అని అనుకుంటే మన మనసు ఇంకా శ్రద్ధగా కుదురుతుంది అన్నమాట. అగో నన్ను అక్కడ కూర్చొని మన సీనియర్ శిక్షా గురువు చూస్తున్నారు అంటే మనకి ఎలా భయం వేస్తుందండి, చాంటింగ్ చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యకపోతే ఏమంటారు అని. ఆ విధంగా మనము ఊహించుకొని చాంటింగ్ చేస్తే మన చాంటింగ్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుందన్నమాట. భక్తుడు మందిరమందలి భగవద్ రూపమును అర్చించినప్పుడు కూడా అదే ప్రయోజనము సిద్ధింపగలదు. మందిరమందు చేసడి భక్తికి భగవద్ రూప ధ్యానమునకు భేదము లేదు. ఏలయనా మనస్సునందు గోచరించినను లేదా ఏదేని మూలకముతో తయారు చేయబడినను భగవద్ రూపము ఒక్కటే. భక్తులు గాంచుటకు అనువుగా 8 రకములగు రూపములు వసగబడినవి. అవి ఇసుక, మృత్తిక, దారువు లేదా రాయితో తయారు చేయబడవచ్చును. మనోమయము కాని, మణిమయమును కాని, లోహమయమును కూడా కాని, చిత్రమయము కాని కావచ్చును. కానీ అన్ని రూపములు ఒకే విలువను కలిగియుండును. మనస్సునందు భగవద్ రూపమును ధ్యానించువాడు గాంచునది, మందిరమందు భగవదర్శనము కావించువాడు చూచునది ఒకే రూపము కానీ భిన్నము కాదు. దేవదేవుడు పూర్ణుడైనందున ఆ రెండింటి నడుమ భేదమే ఉండదు. భగవాని నిత్య రూపమును నిరాకరింపగోరు నిరాకారవాదులు ఏదియోనక
పూర్ణ విషయమును ఊహింతురు. ముఖ్యముగా వారు ఓంకారమునే ఇష్టపడినను దానికి కూడా రూపము కలదు. ఓంకారము శ్రీకృష్ణ భగవానుని అక్షర రూపమని భగవద్గీత యందు తెలుపబడినది. అదేవిధంగా భగవాని శ్రీ విగ్రహ రూపములను చిత్రపట రూపములను రూపములను కలవు. మనము అది ఎన్నోసార్లు మనము ఆ వింటామన్నమాట. భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే చాలా మందికి ఏ విధంగా ఉంటుంది అంటే భగవంతుణ్ణి రూపాన్ని ఆరాధించే వాళ్ళు వాళ్ళ ధ్యానము పూజ తక్కువ స్థాయి. మనము మెడిటేషన్ చేసేవాళ్ళు మనోమయంగా భగవంతుణ్ణి పూజించే వాళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళు అనే అపోహ ఉందన్నమాట. మనము భగవంతుడి విగ్రహాలని ఆరాధించడము అంటే అది అది ఎవరికి తెలియని అమ్మమ్మల లాంటి పూజ. అది వాళ్ళ కాలం లాంటి వాళ్ళు చేస్తారు. మోడ్రన్ పూజ అంటే మెడిటేషన్ అనేది చాలా మందికి అపోహ ఉంది. కానీ భగవంతుడి విగ్రహారాధననే ఆ మెడిటేషన్ కంటే ఉన్నతమైనది. ఏ విధంగా అంటే ఇప్పుడు మన మనసు అనేక కల్మషాలతోని నిండి ఉంటుంది. అనేక కల్మషాలతోని నిండి ఉన్న మనసు పవిత్రము చెందాలి అంటే మనలో ఉన్న కల్మషాలు పోగొట్టుకోవాలి అంటే అది మొదటి రోజు నుంచే మనము ధ్యానం చేసినా కానీ మనలోని కల్మషాలు అపవిత్రత అనేది మన మనసుని భగవంతుడి మీద ఏకాగ్రం అనేది చెయ్యలేవన్నమాట. అవి వెనక్కు లాగుతూ ఉంటాయి. ఆ విధంగా మనము భగవంతుడి మీద మన మనసు ఏకాగ్రం కావాలి అంటే అప్పుడు మన మనసులోని కల్మషాల్ని పోగొట్టుకోవాలి అంటే మనం విగ్రహారాధన చేస్తూ ఆ భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే మనలోని కల్మషాలు మనకి దూరం అవుతాయన్నమాట. ఏ విధంగా మన ఇంట్లో ఒక చిత్రపటాన్ని ఏ విధంగా అంటే ఇక్కడ 8 రకాలుగా భగవంతుడి విగ్రహాలని మనం తయారు చేసుకోవచ్చు. మట్టితో అయినా ఇసుకతో అయినా రాయితో అయినా దారువుతో అంటే చెక్కతో అయినా ఇంకా మణులతో అయినా ఏ విధంగా అయినా తయారు చేయొచ్చు అనమాట. ఇవే కాకుండా మనోమయం అంటే మనసులో దేవుణ్ణి ప్రతిష్ఠించడము. మళ్ళీ మణిమయము అంటే ఏదైనా ఒక మణులతో మనం భూగర్భంలో దొరికే చాలా మణులు ఉంటాయి కదండి, వాల్యుబుల్ స్టోన్స్, వాటితోని కూడా భగవంతుడి రూపాన్ని తయారు చేయొచ్చు. ఇంకా లోహం కానీ అంటే మెటల్, ఎనీ మెటల్తోని, లేకపోతే చిత్రపటం అంటే ఏదైనా పెయింటింగ్, ఏదైనా కానీ మనము భగవంతుని రూపాన్ని మనము మన ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. ఏది మాకు సాధ్యం కాలేదండి, మాకు ఏది మేము అందుబాటులో తయారు చేసుకోలేము అనుకున్న వాళ్ళు వాళ్ళు కేవలం చిత్రపటం అంటే మన మనోమయం మనసులో కూడా దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని కూడా వాళ్ళు పూజించవచ్చు అన్నమాట. ఆ విధంగా మనము ఒక విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ ఇంట్లో ప్రతిష్ఠించుకొని మనము ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మన ఇంట్లో ఒక మనిషిని పూజించినట్టు ఆరాధి మన ఇంట్లో ఒక మనిషిని చూసుకున్నట్టు భగవంతుణ్ణి చూసుకుంటే ఆయన మన ఇంట్లో కొలువై ఉంటారన్నమాట. ఏ విధంగా ఉదయం లేవగానే మనము వెంటనే స్నానం చేసి భగవంతుడికి మేము వీలైతే మనము మంగళహారతి చేస్తే చాలా మంచిది, లేదండి ఇంకా మేము ఆ స్థాయిలో లేము అంటే లేవగానే ముందు భగవంతుడికి నమస్కారం చేసుకొని ఏమీ లేకపోతే మంచినీళ్ళు ఏమైనా ఉంటే ఒక పండు లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి, ఏమీ లేవండి అంటే ఒక వాటర్ ఇవ్వండి. వాటర్ ఇచ్చి దేవుడికి నమస్కారం చేసుకొని మనము భగవంతుడి నామస్మరణ చేసి తర్వాత మనము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఏదైనా ఒకటి చేసుకుంటాం కదండి, ఆ చేసుకున్నది మనము దేవుడికి నైవేద్యం పెట్టి మనం తీసుకోవడం, ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవడం. ఆ విధంగా మనము ప్రతిరోజు స్నానం చేపియాలి అంటే మాకు కుదరదండి, అభిషేకం చేయాలి అంటే మన మనసు ద్వారానే భగవంతుడి కాళ్ళు కడుగుతున్నాం మేమని శంకుతోని పోస్తారండి. ఇట్లా భగవంతుడి కాళ్ళకి చేతులకి స్నానానికి తాగడానికి అని శంకుతో మన మనసులోనే భావిస్తూ మనం ఒక ఇందులో వాటర్ తీసుకొని మళ్ళీ వేలే గిన్నెలోకి వంచుతాం. అదేవిధంగా భగవంతుడికి తర్వాత ఒక కర్చీఫ్ తీసుకొని భగవంతుడికి తుడుస్తాం అన్నమాట. పడిగాం కదా మళ్ళీ కాళ్ళు చేతులు తుడవడం, తర్వాత మనము వీలైతే హారతి ఇవ్వడము. ఆ విధంగా మనము భగవంతుడికి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మన ఇంట్లో ఒక మెంబర్గా చేసుకుంటే మన భగవంతుణ్ణి మనతో పాటు ఉంచుకుంటే ఆయన చేసే సేవలోనే మన కల్మషాలు అనేవి పోతాయి అన్నమాట. ఇంకొకటి ముఖ్యంగా భగవంతుడితోని మన ప్రతి ఫీలింగ్ని షేర్ చేసుకోవాలన్నమాట. ఇగో నేను కృష్ణ, నేను ఈరోజు బయటికి వెళ్తున్నాను ఈ పని మీద, వెంటనే ఆ పని పూర్తి చేసుకొని వస్తాను, మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, ఈరోజు నేను కొంచెం బిజీగా ఉంటాను, నీకు ఎక్కువ నేను సేవ చేయలేను,
మళ్ళీ నేను వాళ్ళు ఇల్లాక నీకు ఈవినింగ్ మళ్ళీ ప్రసాదం ఇస్తాను, మధ్యాహ్నము నీకు ఓన్లీ ఫ్రూట్సే ఇవ్వగలను ఈరోజు అని. ఫ్రూట్స్ ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు పని ఎక్కువ ఉంది అంటే ఫ్రూట్స్ ముందే పెట్టి దేవుడికి, నువ్వు ఈ ఫ్రూట్స్ నువ్వు మధ్యాహ్నం 1 గంటకి తీసుకో, నా నేను ఆ టైంలో నీకు ప్రసాదం ఇవ్వలేను, నేను బిజీగా ఉన్నాను, నేను బయటికి వెళ్తున్నాను. లేదు నువ్వు మందిరానికి వెళ్ళి ప్రసాదం తీసుకో, ఈరోజు మేము ఊరికి వెళ్తున్నాం. అలా చెప్పి ఎంత వీలైతే అంత మనం భగవంతుడి ఆరాధన అనేది మొదలు పెడితే మనలో ఉన్న కల్మషాలు ఒక్కొక్కటి దూరం అవుతూ ఉంటాయి. అప్పుడు మనము మన మనసు భగవంతుడి మీద సంలగ్నం అవుతే మనము శ్రద్ధగా చాంటింగ్ చేయలేస్తాం అన్నమాట. ఇంకా ఏం చెప్పారండి, ఈ విధంగా భగవంతుడి విగ్రహాన్ని ఆరాధించడము ఇష్టం లేని వాళ్ళు నిరాకారవాదులు. భగవంతుడి రూపాన్ని కాకుండా కొంతమంది శబ్దాన్ని ఆరాధిస్తారు, అది ఓంకారం అయితే, అది ఓంకారం అనేది భగవంతుడి యొక్క శబ్ద రూపము అని భగవద్గీతలో చెప్పబడింది. మనకు తెలుసు ముందు వచ్చిన శబ్దం ఓంకారమే అని చెప్తారు కదా, ఆ విధంగా ఓంకారాన్ని ధ్యానించినా అది కూడా భగవంతుడి శబ్ద రూపం. ఆ విధంగా కూడా రూపాన్ని ధ్యానించడం ఇష్టం లేని వాళ్ళు ఆ విధంగా కూడా ధ్యానించవచ్చు. నెక్స్ట్ అండి, పుణ్య శ్లోక యశస్కరం అనున్నది ఈ శ్లోకము నందలి మరి ఒక ముఖ్య పదము. భక్తుడైన వాడు పుణ్య శ్లోకుడు అని పిలువబడును. భగవాను పవిత్ర నామమును కీర్తించుట ద్వారా మనుజుడు పవిత్రుడు కాగలిగినట్లే పవిత్రుడగు భక్తుని నామమును ఉచ్చరించుట ద్వారాను అతడు పరిశుద్ధుడు కాగలడు. విశుద్ధ భక్తుడు మరియు భగవానుడు అభిన్నులు. భక్తునికి నామమును కూడా కొన్ని మార్లు కీర్తించవచ్చును, అది పరమ పవిత్రమగు పద్ధతి. శ్రీ చైతన్య మహాప్రభు ఒకమారు గోపికల నామమును పలుకునప్పుడు ఆయన శిష్యులు కృష్ణుని నామము కాక గోపికల నామమును ఎందులకై పలుకుచుండిరి అని విమర్శించిరి. ఆ విమర్శ చే ఆయన కోపోద్రిక్తులైరి. ఆ విధముగా వారి నడుమ కొంత అపార్థము చెలరేగిరి. దివ్యమగు కీర్తనా పద్ధతి ఎందు తనకే ఉపదేశము చేయగోరిన వారులను ఆయన మందలింపగోరిరి. భగవాని చక్కదనమేమనగా అతని కర్మలతో సంబంధము కలిగిన భక్తులు సైతము కీర్తనీయులగుదురు. అర్జునుడు, ప్రహ్లాదుడు, జనక మహారాజు, బలి మహారాజు వంటి భక్తులు సన్యాసాశ్రమం నందున్నట్టి వారు కారు, వారు గృహస్థులు. వారిలో ప్రహ్లాదుడు, బలి మహారాజు వంటి వారు దానవుల కులమునందు జన్మించినట్టి వారు. ప్రహ్లాదుని తండ్రి ఒక దానవుడు, ప్రహ్లాదుని మనవడే బలి మహారాజు. ఆయనను భగవానితో సాంగత్యము కలిగినందున వారు యశోవంతులేరి. భగవానితో నిత్య సహచర్యం కలిగిన వాడు ఆ దేవదేవునితో పాటుగా కీర్తింపబడను. సారాంశమేమనగా పూర్ణుడగు యోగి భగవద్రూపమునే సర్వదా గాంచవలెను. మనస్సు ఆ విధంగా లగ్నమవనంత వరకు అతడు యోగాభ్యాసమును కొనసాగించవలెను. ఏం చెప్తున్నారండి ఇక్కడ, భగవంతుణ్ణి స్మరించడము ధ్యానించడము ఆయన రూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవడం తో పాటుగా భగవంతుడు అంటే ఏందండి, మనము భాగవతము అంటే మొత్తం భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క గ్రంథ రూపము అంటే భాగవతం. అందుకనే భాగవతానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ భాగవతంలో భగవంతుడు అంటే ఏమున్నాయండి, ఎక్కువగా మనం అన్ని చర్చించుకునేయండి, భగవంతుడు భక్తుడి యొక్క మధ్య సంబంధము, వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, అప్పుడు భక్తుడు ఎలా ప్రవర్తించాడు, భగవంతుడు ఎలా దర్శనమిచ్చాడు, వాళ్ళకి ఏం చెప్పాడు, ఏ రూపంలో అవతారం తీసుకున్నాడు, అన్ని మొత్తము భక్తుల కథలే అన్నమాట భాగవతం మొత్తం. ఆ విధంగా భగవంతుడిని మనం స్మరించుకున్నాము అంటే భక్తులని కూడా స్మరించుకున్నట్టే. భక్తులని స్మరించుకున్నా భగవంతుడిని స్మరించుకున్న దానితో సమానం. ఎందుకంటే భగవంతుడికి ఎవరంటే ఎక్కువ ఇష్టం అండి, అందుకని వాళ్ళ పేరుతో కలిపి పిలిస్తే ఎక్కువ ఇష్టం అన్నమాట భగవంతుడికి. అందుకని యశోదానందనుడు, నందనందనుడు, మళ్ళీ దేవకి నందనుడు అంటే కృష్ణకి చాలా ఇష్టం అన్నమాట వాళ్ళతో కలిపి పిలిస్తే. అదేవిధంగా మనకు చాలా మంది భక్తుల గురించి చెప్పారు, అర్జునుడు, మళ్ళీ బలి మహారాజు, ప్రహ్లాదుడు, వీళ్ళేమి సన్యాసులు కాదు, ఎప్పుడు కూడా భగవంతుడి బాహ్యంగా చూస్తే భగవంతుడు నామస్మరణనే చేస్తున్నాడా అర్జునుడు అంటే కాదనమాట. క్షత్రియుడుగా ఆయనకి చాలా బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలన్నీ ఆయన నిర్వర్తిస్తూనే మనసులో భగవంతుని రూపాన్ని ఎప్పుడు అలా నిలుపుకొని ఉండేవాళ్ళు అనమాట. ఒకసారి అర్జునుడు నిద్రపోయినప్పుడు
ఆ పాండవులతో పాటుగా ద్రౌపది కూడా వెళ్ళి చూస్తారనమాట. చూస్తే అర్జునుడి పక్క నుంచి ఆయన మనసులోంచి ఆ ఎప్పుడు నామస్మరణ, కృష్ణనామస్మరణ వినిపిస్తూనే ఉందంట. అంత విధంగా నిద్రపోతుంటే కూడా వాళ్ళు భగవంతుడి నామస్మరణ మర్చిపోరు గొప్ప భక్తులు. అంతే విధంగా మనకు వాళ్ళ భక్తుల్ని స్మరించుకోవడమే కాకుండా ఇంకా ఏం చెప్పారండి, భక్తుల నామాన్ని స్మరించినా వాళ్ళని కీర్తించినా గాని భగవంతుడికి ఇష్టం అంట. ఆ అందుకనే మనం ఏం చదువుతామండి, ప్రతిరోజు భగవంతుడిని క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనము ఎవరిని ప్రార్థిస్తాం, శ్రీల ప్రభుపాదుల వారిని ప్రార్థించుకుంటాం. ఆయన మంత్రం చదివిన తర్వాతనే మనము క్లాస్ స్టార్ట్ చేస్తాం కదా ప్రతిరోజు. అదే విధంగా జయపతాక మహారాజ్ కూడా ఒక మంత్రం ఉంటుంది. ఆ విధంగా భక్తులని మంత్ర రూపంలో పూజించినా వాళ్ళని పొగిడినా ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. మనము మన మనసులో ఎన్నో కల్మషాలు ఉన్నాయి, అందుకనే మనము నిరంతరం భగవంతుడి నామస్మరణ చేయడంలో వెనుకబడుతున్నాం అన్నమాట. ఈ విధంగా భక్తుల్ని స్మరించినా వాళ్ళ నామాన్ని తీసుకున్నా మన మనసు అనేది కల్మషాల నుంచి దూరం అవుతుంది. ఏ విధంగా భగవంతుడు ఏదైనా మనకి ఇవ్వాలన్నా, లేకపోతే మనకి ఇవ్వడం అనే కాదు, ఇప్పుడు మనం ఏదైనా చేసాము, మనం ఏదైనా కోరాం, మనం ఏదైనా కష్టంలో ఉన్నాం, భగవంతుడు ఏం చేస్తాడంటే కృష్ణుడిని మనం ఏదైనా అడిగితే మన కర్మని లెక్కిస్తాడు. వీళ్ళు ఏం చేశాడు ఇంతకు ముందు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎంత ప్యూరిఫై అయ్యాడు, ఏ విధంగా ఉంది ఆయన రోజువారీ జీవిత విధానం అని ఎన్నో లెక్కలు ఉంటాయి. భగవంతుడు అందరినీ సమానంగా చూస్తారు, ఆయన కర్మ బంధాలని లెక్కిస్తారనమాట. అదే భక్తుడికైతే అవన్నీ ఏమి తెలియదు, వీళ్ళు ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలియదు అనమాట. భక్తులకి ఇంకొక భక్తుడి యొక్క బాధ మాత్రమే తెలుస్తుంది, ఎందుకంటే భక్తుడి మనసు చాలా పవిత్రంగా ఉంటుంది, వెన్నెలాగా ఉంటుందంట. భక్తులకి ఎప్పుడు తోటి భక్తులని ఎట్లా భగవద్ధామానికి తీసుకుని వెళ్ళాలా, ఏ విధంగా వాళ్ళని కష్టాల నుంచి దూరం చేయాలా, అదే మనసు ఉంటుందన్నమాట భక్తుడికి. అందుకని ఎప్పుడైనా భక్తులని మనము సేవిస్తే ఇంకా తొందరగా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అందుకనే మనం ఏం చెప్తామండి, చైతన్య మహాప్రభువు కృష్ణ భగవానుడు మనం ఒక అడుగు వేస్తే ఆయన ఒక అడుగు వేస్తాడంట. అదే చైతన్య మహాప్రభు మనం ఒక్క అడుగు వేయకుండా ఎక్కడ ఉన్నా అక్కడే ఉన్నా ఆయనే మన దగ్గరికి వస్తారంట, మనకు కృష్ణ భక్తిని ఇవ్వడానికి. అదే భక్తుడైతే, భగవంతుడి భక్తుడు అసలు మాకు వద్దు అని పరిగెత్తుతున్నా మళ్ళీ వాళ్ళ వెనక వీళ్ళు పరిగెత్తుతారనమాట. కృష్ణ భక్తిని ఇవ్వాలి, ఎట్లయినా ఆ భక్తుడిని ఉద్ధరించాలి, ఎన్నో ఈ దుఃఖాలయంలో జీవిస్తూ ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాడు. గురువైనా మళ్ళీ భక్తులైనా మన గురువు యొక్క ఆది గురువు ఎవరండి, బలరాముడు, నిత్యానంద ప్రభు. ఆయనైనా గాని మనం అలా పరిగెత్తుతున్నా మన వెనకాల పరిగెత్తి వచ్చి మనకి కృష్ణనామాన్ని, కృష్ణనామం యొక్క రుచిని చూపిస్తారనమాట. అందుకని భగవంతుణ్ణి అడిగినా ఇవ్వరేమో కానీ భక్తుల్ని అడిగితే భక్తులు మనని మన కోసం రికమెండ్ చేస్తారనమాట భగవంతుడికి. అప్పుడు భగవంతుడు మన కోసం కాకపోయినా అడిగిన భక్తుడి కోసమైనా మన వైపు ఒకసారి చూస్తాడన్నమాట. అందుకని భక్తుల్ని పూజించడము, వాళ్ళని ఆరాధించడము, వాళ్ళని స్మరించడము అనేది భగవంతుడిని స్మరించడంతో పాటు సమానం అన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 19వ శ్లోకం. స్థితం వ్రజంత మాసీనం, స్థితం వ్రజంత మాసీనం, శయనాం నా గుహాశయం, శయనాం ప్రేక్షణీయే హితం ధ్యాయేచ్, ప్రేక్షణీయే హితం ధ్యాయేచ్, శుద్ధభావేన చేతసా, శుద్ధభావేన చేతసా. ఆ విధంగా భక్తి యోగమందే సదా లీనమై ఉండి యోగి తనయందే భగవానుడు నిలిచియున్నట్లు, చర్చించుచున్నట్లు, శయనించుచున్నట్లు, లేదా ఆశీనుడై ఉన్నట్లు గాంచును. ఏలయనా ఆ దేవదేవుని లీలలు సర్వదా పరమ సుందరములు, ఆకర్షణీయములు అయి ఉండును. ఇక్కడ ఈ విధంగానే ఏ విధంగా ఉంటారండి శుద్ధ భక్తులు, భక్తి యోగమునందే సదా లీనమై ఉండి యోగి,
ఆ విధంగా ఎప్పుడు భక్తి యోగంలోనే లీనమై భగవంతుడి నామస్మరణ చేసే శుద్ధ భక్తులు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళ చుట్టూ ఎప్పుడు భగవంతుడి నామస్మరణనే వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ చుట్టూ భగవంతుడి రూపాన్నే చూస్తారనమాట. వాళ్ళతో పాటే భగవంతుడు ఉన్నట్టు, వాళ్ళతో పాటు కూర్చున్నట్టు, వాళ్ళతో పాటు మాట్లాడుతున్నట్టు, వాళ్ళతో పాటు ఇంకా ఏంటండి క్షయించినట్టు, పక్కనే పడుకున్నట్టు, నిద్రపోతున్నట్టు, అంటే ఎప్పుడు వాళ్ళతోనే ఇంకా కలిసి ఉండి వాళ్ళ రోజువారి జీవితాన్ని గడుపుతున్నారా అన్నట్టుగా లీనమైపోయి ఉంటారనమాట. ఆ విధంగా శుద్ధ భక్తులకి ఉదాహరణ మనము గోపికల్ని తీసుకోవచ్చండి. గోపికలు భగవంతుడు ద్వారకకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత కృష్ణ భగవానుడు వాళ్ళందరూ కళ్ళ ముందు చూసిన నిరంతరము వాళ్ళు కృష్ణుణ్ణి వాళ్ళ రొటీన్ జీవితంలో చూస్తూనే ఉండేవాళ్ళనమాట. అందుకని మనము ఆ అది సెకండ్ క్యాంటోనా ఫస్ట్ క్యాంటోనా అండి, ఉద్ధవుడు కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణ భగవానుడు నేను బృందావన్ రాలేకపోతున్నాను కాబట్టి నేను కొంత సమయానికి వస్తానని చెప్పి నువ్వు సందేశాన్ని తీసుకొని వెళ్ళు గోపికల దగ్గరికి అని పంపిస్తారు. పంపించినప్పుడు ఆయన అసలు వెళ్ళడానికి ముందు ఇష్టపడడం అన్నమాట. వాళ్ళు విలేజ్ వాళ్ళు కదా, ఊరి వాళ్ళు, నేను అక్కడ ఎక్కువ ఉండలేస్తానో లేదో, మరి నేను అక్కడ వాళ్ళతో మింగిల్ అవ్వగలనో లేదో, నేను ఎక్కువ సమయం అక్కడ ఉండను, వెంటనే తిరిగి వస్తానని చెప్పి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు గోపికలు నిరంతరం భగవంతుణ్ణి ప్రతి నిమిషంలో చూస్తూ ఉంటారనమాట. వాళ్ళు పోయి ఆయన ఫస్ట్ యశోదామాతని నందమహారాజుని కలిసిన తర్వాత గోపికల దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఆయన మాట్లాడుతుంటే కృష్ణుడి గురించి, ఇదిగో కృష్ణుడు ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ మేము ఆ యమునా నదిలో నీళ్లు తీసుకుంటుంటే ఇప్పుడే కృష్ణుడు వచ్చి మాకు సహాయం చేశాడు అని ఏ గోపిక కూడా కృష్ణుడు ఇప్పుడు మా పక్కనే ఉన్నారన్నట్టుగా అనుభవం పొందినట్టుగానే మాట్లాడతారనమాట. ఇంకా మళ్ళీ ఆ విధంగా మాట్లాడతారు, మళ్ళీ కృష్ణుడు మమ్మల్ని అందరినీ వదిలేసి అక్కడ మధురకి వెళ్ళాడని గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ ఏడుస్తూ ఉంటారనమాట. ఒక్కొక్క గోపిక ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క భావంలో ఉంటుంది కృష్ణ భగవానుడి యొక్క భావంలో. అవన్నీ చూసి ఉద్ధవుడు ఆశ్చర్యపోయి, ఉద్ధవుడు ఎవరు అంటే ఆయన కృష్ణ భగవానుడి యొక్క కజిన్ బ్రదర్ అనమాట. ఆయన స్వయంగా బృహస్పతి ఆయన గురువు. బృహస్పతి ఎవరు అంటే దేవతల గురువు అనమాట. ఆయన గురువు, ఆయన జ్ఞానంలో శాస్త్ర పండితుడు, మళ్ళీ వేద జ్ఞానం ఉంది, జ్ఞానంలో మహాదిట్ట అనమాట. గొప్ప భక్తుడు కూడా కృష్ణ భగవానుడికి, నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాడు. అలాంటి ఉద్ధవుడు గోపికల్ని చూసి వాళ్ళ భక్తిని చూసి ఆయన చెలించిపోతారనమాట. అసలు భక్తి అంటే ఈ విధంగా ఉంటుందా, ఇంత గొప్పగా ఉంటుందా, అసలు నిరంతరం వాళ్ళు ప్రతి క్షణము కృష్ణుడితోనే జీవిస్తూ ఉన్నారు అని చెప్పి ఒక్కొక్క గోపిక భావన ఒక్కొక్క విధంగా ఆయన బృందావన్ మొత్తం తిరిగి చూసి ఆయన లాస్ట్కి ఏమంటారంటే, ఆయన అట్లా వెంటనే వస్తానని చెప్పి వెళ్ళిన వాడు ఎన్ని రోజులైనా తిరిగి రారనమాట, అక్కడే చాలా రోజులు ఉంటారు. ఆ విధంగా ఆయన ఉండి లాస్ట్కి కృష్ణుడిని ఏమడుగుతాడంటే ఉద్ధవుడు, కృష్ణ నన్ను ఇంకా భగవద్ధామం వెళ్ళాలి అని కూడా అడగడనమాట. ఇక్కడ గోపికలు ఎప్పుడూ వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళే ఈ యమునా నది ఒడ్డులో నన్ను ఒక తీగలాగా సృష్టించు, వాళ్ళందరూ వచ్చి ఎప్పుడు నన్ను తాకుతారు ఈ గోపికలు, వాళ్ళ పాదధూళి కావాలి నాకు, మళ్ళీ వాళ్ళని ప్రతిరోజు దర్శించాలి, వాళ్ళ మాటలు వినాలి, వాళ్ళ గానం వినాలి, వాళ్ళ కీర్తన వినాలి అని కోరుకుంటారనమాట ఉద్ధవుడు. అందుకని మేము బృందావన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉద్ధవ కుండను ఉందండి, అక్కడ ఇంకొక కుండు కూడా ఉంటుంది గోపికల్ది, ఆ కుండు పక్కన ఆయన ఉద్ధవుడు ఆ కుసుమ సరోవరం అండి, కుసుమ సరోవరంలో గుల్మలత లాగా ఉద్ధవుడు అక్కడ జన్మ తీసుకొని అక్కడ గోపికల కోసము, వాళ్ళ మాటలు వినడం కోసము, ఆ వాళ్ళ చరణ ధూళి కోసము ఆయన ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఉద్ధవుడు ఆ గుల్మలత లాగా. అంటే భక్తులను ఏ విధంగా ఉంటారంటే నిరంతరము భగవంతుడు తప్ప వాళ్ళకి ఇంకొక ధ్యాస ఉండదనమాట. అంత గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారు కానీ మనకి తెలియదు. అలాంటి వాళ్ళలో మనకు తెలిసింది ఆ కృష్ణ బుక్ ఉంటుందండి 10th క్యాంటోలో, ఇవన్నీ చాలా విపులంగా వివరించబడి ఉంటాయన్నమాట కృష్ణ భక్తిలో గోపికలు ఎంతగా లీనమైపోయి ఉంటారని. ఏం చెప్పారో చూద్దామండి ఇక్కడ.
అంతరమందు దేవదేవుని రూపమును ధ్యానించిన విధానము మరియు అతని లీలలను మహిమలను కీర్తించు పద్ధతి రెండూ ఒకటే. కానీ వాటి నడుమ గల ఒకే ఒక్క భేదనమేమనగా భగవద్ రూపమును అంతరమమునందు ధ్యానించుట కన్నను భగవల్ లీలా శ్రవణమున మనసును నిలిపి లగ్నము చేయుట సులభతర మార్గము. ఏలయనా భగవత్ చింతనము ఆరంభమైనంతనే ముఖ్యముగా ఈ కలియుగమునందు మనస్సు చెంచల మగును చెప్పల మగును. తీవ్ర కలవరము కారణమున మనస్సునందు భగవద్ దర్శనమునకు ఆటంకము ఏర్పడును. కానీ భగవానుని దివ్య లీలల కీర్తనము జరుగుచున్నప్పుడు మనుజుడు దానిని బలవంతముగానైనా విలవలసి వచ్చును. ఆ కీర్తనము మనసునందు ప్రవేశించగానే యోగాభ్యాసం అప్రయత్నముగా నిర్వహించబడును. శ్రీకృష్ణుడు గోవులతోనూ గోపబాలుడితోనూ కలిసి పచ్చిక బయళ్లను చెనడి వైనమును శ్రీమద్ భాగవతం నందు వర్ణించుచున్నది. కేవలం ఆ వర్ణనలను శ్రవణము చేయుట ద్వారా చిన్న పిల్లవాడు సైతము భగవల్లీలను ధ్యానం చేయుట వలన కలిగిడి లాభమును బడయగలడు. శ్రవణము చేయుట యందు మనస్సుని సంలగ్న పరుచుటయు ఇమిడియున్నది. కలియుగం నందు ప్రతి ఒక్కరును భగవద్గీత యొక్క శ్రవణ కీర్తములందు సదా నెలకొనవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. మహాత్ములైన వారు సదా తన మహిమాగానమందే నెలకొనియుండురని శ్రీకృష్ణ భగవానుడు సైతము పలికియున్నారు. ఇతరులు కేవలము శ్రవణము ద్వారానే అదే ఫలితమును పొందగలరు. యోగమందు భగవాని దివ్య లీలల ధ్యానము అనగా అతడు నిలుచుండినను చెరించుచున్నను లేక శయనించుచున్నను పరమావశ్యకము. ఏం చెప్తున్నారండి ఇక్కడ, మనము మన మనస్సులోనే భగవంతుణ్ణి ధ్యానించడము అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. కానీ ఈ కలియుగంలో మన మనస్సు ఎంత చంచలంగా చపలంగా ఉంటుంది అంటే, ఎవ్వరి భగవంతుడి మీదనే కాదు అసలు ఏ విషయం మీద కూడా మన కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువ అన్నమాట. ఈ విధంగా భగవంతుడి మీదనే మన మనస్సు ధ్యానము ఉండాలి అంటే మనము ఆ ఈ కలియుగంలో అది మనకు సాధ్యం కావట్లేదు. దానికి ఈజీ పద్ధతి ఏం చెప్తున్నారంటే, మీరు భగవంతుడి కథలని లీలలని శ్రవణం చేయండి. శ్రవణం చేస్తే మన మనసు ఎటో వైపు వెళ్ళినా ఈ శ్రవణం అనేది ఖచ్చితంగా మనం వింటున్నాం కాబట్టి అది బలవంతంగా అయినా మన చెవిలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఖచ్చితంగా ఎప్పుడు చెవిలోకి భగవంతుడి యొక్క లీలలు వెళ్తాయో అవి మన మనసులోకి వెళ్ళి అవి మన మనసులో ముద్ర పడతాయి అన్నమాట. అప్పుడు మనము చాంటింగ్ చేసేటప్పుడు భగవంతుడి లీలలు కావాలి, నేనేదో పని చేసుకుంటున్నా నాకు భగవంతుడి లీలలు గుర్తు రావాలి అంటే మనం శ్రవణం చేసి ఉంటే అవి ఈజీగా గుర్తొస్తాయి అన్నమాట. మనంతట మనమే ఊహించుకున్నా మనము చదివిన దానికంటే శ్రవణం అనేది సులభమైన మార్గం. ఎంత సులభం అంటే మనము అలా కూర్చుని ఉంటే చాలు అవి భగవంతుడు నామరూపంలో మన చెవిలోకి మన మనసులోకి వెళ్తుంది. ఆ విధంగా ఒక చిన్న పిల్లవాడు కూడా నిరంతరము భగవంతుణ్ణి లీలలని ఆయన రూపాన్ని మనము దర్శించుకోవచ్చు, ధ్యానించుకోవచ్చు. ఆ విధంగా శ్రవణము కీర్తనం అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యోగమందు భగవద్ లీలల యొక్క శ్రవణం అనేది అత్యంత ఆవశ్యకము అని చెప్తున్నారండి. నెక్స్ట్ శ్లోకము 20 శ్లోకం అండి. తస్మిల్లప్త పదం చిత్తం అంగే భగవతో మునిహి భగవాని నిత్య రూపమునందు తన మనస్సుని సంలగ్నం చేయునప్పుడు ముని ఆ దేవదేవుని అంగములన్నింటిపై ఒక్క మారుగా కాక ఒక్కొక్క అంగముపై విడిగా ధ్యానము కావించవలెను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనము భగవంతుడి రూపాన్ని చూసినప్పుడు ఆయన్ని ధ్యానించినప్పుడు ఏ విధంగా ధ్యానించాలి అంటే, మనము మందిరానికి వెళ్ళామనుకోండి, భగవంతుడి రూపాన్ని చూడడం అనేది వెంటనే ఇలా చూసేయకుండా భగవంతుడి పాద పద్మాల నుంచి మనము చూడడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. దర్శించుకోవడం ఫస్ట్ పాదాలు, తర్వాత నుంచి
ఇంకా పైకి నడుము ఆ మళ్ళీ భగవంతుడి యొక్క ఇక్కడ ఛాతి ముఖము మళ్ళీ ఆయన కేశాల వరకు మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు భగవంతుడిని అలంకరణ చేస్తారు కండి. మన మంది ఇస్కాన్ మందిరాల్లో ఎంత బాగా చేస్తారు అలంకరణ, ప్రతి అలంకరణని శ్రద్ధగా అబ్జర్వ్ చేయాలన్నమాట. చేతికి ఎలాంటి కంకణాలు వేశారు, అవి ఏ కలర్ లో ఉన్నాయి, భగవంతుడు వేసుకున్న డ్రెస్ ఏ విధంగా డిజైన్ చేశారు, ఎలాంటి పూసలతోని వర్క్ చేశారు, ఎలాంటి మువ్వలు వేలాడుతున్నాయి, భగవంతుడు మెడలో ఎలాంటి ఆభరణాలు వేసుకున్నారు, చెవికి ఎలాంటి కుండలాలు పెట్టుకున్నారు, కిరీటం ఎలా ఉంది, దాని అలంకరణ ఎలా ఉంది అనేది పూర్తిగా భగవంతుడి నామస్మరణ ఆ భగవంతుడి రూపాన్ని ప్రతి అణువు అణువుని మనం దర్శించాలన్నమాట. ఆ విధంగా దర్శిస్తే కష్టమే తిరిగి పొద్దున పూట ఆ విధంగా భగవంతుణ్ణి మనము ధ్యానిస్తూ ఉంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా భగవంతుడి రూపం అనేది మన మనసులో ముద్రపడిపోతుంది అన్నమాట. ఆ విధంగా మన మనసులో ముద్రపడిపోయిన భగవంతుణ్ణి మనం చాంటింగ్ చేసేటప్పుడు భగవంతుడిని గుర్తు తెచ్చుకుంటే అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఆ విధంగా భగవంతుడి రూపాన్ని మనము ధ్యానించేటప్పుడు కూడా ప్రతి అంగాన్ని దర్శించాలి, కేవలం ఓవరాల్ గా భగవంతుడి రూపం కాకుండా. ఆ విధంగా ఒక్కొక్క అంగంపై ధ్యానిస్తూ ఉంటే మన మనస్సుకి ఆలోచించడానికి ధ్యానించడానికి ఇంకా ఎక్కువ విషయం కావాలి కదండి. ఒకసారి భగవంతుణ్ణి మన రూపాన్ని ఆ అర్చా విగ్రహాన్ని గుర్తు తెచ్చుకుంటే ఒక్క నిమిషంలో గుర్తు తెచ్చుకుంటాం, మళ్ళీ కాసేపటికి గుర్తు తెచ్చుకుంటాం, మధ్యలో మళ్ళీ మన మనసు డిస్ట్రాక్ట్ అవుతుంది అన్నమాట. మనం ఒక్కొక్క అంగాన్ని గుర్తు తెచ్చుకుంటే అది ఎంతసేపు అయినా గుర్తు తెచ్చుకోవడానికి మనకి సమయం అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇసట ముని అను పదము ప్రధానమైనది. ముని అనగా మానసిక కల్పన నందు లేదా ఆలోచన అనుభూతి కోరిక యందు నిష్ణాతుడని భావము. అతడు భక్తుని గాని యోగి అని కాని ఇసట పేర్కొనబడలేదు. భగవద్ రూపముపై ధ్యానము వలన ధ్యానము నిలుప యత్నించు వారు మునులు అని పిలువబడగా భగవత్ సేవ యందు నెలకొనియుండు వారు భక్తి యోగులని పిలువబడుదురు. ముని అయిన వానికి విద్య గరుపుటకే ఈ క్రింది ధ్యాన పద్ధతి తెలుపబడినది. పరతత్వము అనగా దేవదేవుడు ఏ సమయమునందు నిరాకారుడు కాదని యోగికి తెలియజెప్పుటకే దేవదేవుని రూపమును అనగా అతని ఒక్కొక్క అవయము గాంచడి పద్ధతిని రాబోము శ్లోకములు వివరించుచున్నవి. అంతా కలిసి ఒక్కటిగా భగవాన్ని స్మరించుట కొన్ని మార్లు నిరాకార తత్వము కావచ్చును. కనుకనే తొలుత పాద పద్మములు పిదప చీల మండలము పిదప ఊరువులు పిదప కటి ప్రదేశము పిదప వక్షస్థలము పిదప కంఠము అటు పిమ్మట ముఖమును ధ్యానించవలనని ఇచట ఉపదేశించబడినది. అనగా ధ్యానమును పాద పద్మముల చెంత ఆరంభించి క్రమముగా దేవదేవుని దివ్య దేహపు ఉపరిభాగ అంగములపై చనవలను అది చెప్తున్నారండి. ఇక్కడ ముని అనే పదము చాలా ప్రధానమైంది ఈ శ్లోకంలో. ముని అంటే మానసిక కల్పన లేదా ఆలోచన లేదా అనుభూతి లేదా కోరిక, ఇయందు నిష్ణాతులని భావం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మనసులోనే భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు, వాళ్ళని మునులు అంటారు. మరి ఇంకొకటి, భగవత్ సేవకు ఎందు నెలకొని ఉండేవారు, భగవంతుడికి సేవ చేసేవాళ్ళు భక్తి యోగులు అన్నమాట. మునులకి భక్తి యోగులకి అదే భేదము. ఈ విధంగా మునులు వాళ్ళు కొంతమంది భగవంతుడి రూపాన్ని ఆ నమ్మని వారు ఈ విధంగా భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అవయవాన్ని మనము దర్శించమని చెప్తున్నాం, దాన్ని వర్ణిస్తున్నాము, అది ఏ విధంగా ఉందో మనకి పూర్తిగా వివరిస్తున్నారన్నమాట. ఈ విధంగా చూస్తే భగవంతుడికి రూపం ఉంది అని ఖచ్చితంగా రూఢి అవుతుందని తెలుసుకోవచ్చు. ఇంకొకటి, భగవంతుణ్ణి రూపం పూర్తిగా ఒక్కసారి దర్శించడం అనేది అది కూడా ఏం చెప్పారండి ఇక్కడ, కొన్ని మార్లు నిరాకారతత్వం కావచ్చును. అందుకని భగవంతుడి యొక్క ప్రతి అంగాన్ని దర్శించాలి, దాన్ని ఎలా అలంకరణ చేశారో కూడా చూడాలన్నమాట. వీలైతే మనం ఎప్పుడైనా మన ఇంట్లో కానీ ఎక్కడ టెంపుల్లో మనకు సేవ ఇచ్చినప్పుడు అది మనము గుర్తుంచుకొని ఆ విధంగా కూడా మనం భగవంతుడికి అలంకరించవచ్చు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దామండి. సంచింత ఏ సంచి
సంచింతయేద్ భగవదశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాడ్యం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాడ్యం నాడ్యంగరక్త విలసన్నక చక్రవాలాజ్ ఉత్తంగరక్త విలసన్నక చక్రవాలా జ్యోత్స్నా బిరాహత మహుర్ద్రుదయాంధకారం జ్యోత్స్నా బిరాహత మహుర్ద్రుదయాంధకారం తొలుత చదువుతారండి ఇంకొకసారి చదువుతారా పోయి సంచింత మాతాజీ ఆఫ్ ఆఫ్ చెప్పమంటారా ఫుల్ గా చెప్పమంటారు ఆఫ్ ఆఫ్ చెప్పండి సంచింత ఏద్ భగవత్ సంచిందయే భగవత్ శరణారవిందం శరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాడ్యం లాంఛనాడ్యం ఉత్తుంగరక్త విలసన్ జ్యోత్స్నాభిరాహత మహృదయాంధకారం తొలుత భక్తుడు వజ్రము అంకుశము ధ్వజము పద్మము చిహ్నితమై ఉన్న భగవత్ పాద పద్మములపై మనసును లగ్నము కావింపవలెను వాటి సుందర మగు నకముల తేజము దెన్నెలను బోలి హృదయపు గాఢాంధకారమును నశింపజేయును. ఇక్కడ కేవలము భగవంతుడి యొక్క పాద పద్మాలను మాత్రమే ఇక్కడ వర్ణిస్తున్నారండి. భగవంతుడి పాద పద్మాలపై కొన్ని గుర్తులుంటాయి అన్నమాట. రాధారాణి పాద పద్మాల మీద కూడా గుర్తులు ఉంటాయి. ఈ పాద పద్మాల గుర్తులు కృష్ణ భగవానుడు వ్రజధామంలో తిరుగుతూ ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేది ఆ వ్రజవాసులందరూ ఎలా తెలుసుకునేవారంటే ఆ మొత్తము వ్రజభూమి అంతా కూడా, ఇది ఇంతకు ముందు కూడా చెప్పానండి, ఈ వ్రజభూమిలో కృష్ణ భగవానుడు మొదటిసారి ఆవులని మేపడానికి అరణ్యానికి తీసుకొని వెళ్తారనమాట. మొదటిసారి వెళ్ళేటప్పుడు వాళ్ళమ్మ అది మొత్తము యశోదామాత అది మొత్తం అన్ని రాళ్ళు రప్పలు ముళ్ళు ఉంటాయని కృష్ణుడి కోసం చెప్పుల్ని తయారు చేస్తుంది. అయితే కృష్ణ భగవానుడు అవి వేసుకోవడానికి ఒప్పుకోరనమాట. నాతో పాటు ఉన్న ఈ ఆవులు ఉన్నాయి కదమ్మా, ఆ ఆవులకి నేను సేవకుణ్ణి, ఇక్కడ ఆవులేమో యజమానులు, నేనేమో ఆవుల్ని మేపడానికి తీసుకొని వెళ్తున్నాను సేవ చేయడానికి. మరి సేవకుడికి పాదరక్షలకు ఉండి యజమానికి లేకపోతే ఏం బాగుంటుంది, అందుకని ఆవులన్నిటికీ నువ్వు పాదరక్షలు వేస్తే నేను కూడా వేసుకుంటానని చెప్తాను. ఎన్ని ఆవులండి ఆయన ఆనంద మహారాజ్ దగ్గర ఉన్నవి? 900,000 గోవులండి అంతే అనుకుంటాను మాతాజీ నెంబరు. అన్ని గోవులకి కూడా ఒక్కొక్క గోవుకి 4 కాళ్ళు, అన్నిటికీ పాదరక్షలు ఇమ్మంటాడు, అది ఎలా సాధ్యము అని యశోదమాత అడుగుతుంది అనమాట. ఇదంతా ఇది వినేది అంత గోవులన్నీ వింటాయండి. విని ఆ రోజు రాత్రికి రాత్రే వెళ్ళి అన్ని గోవులు మొత్తము అరణ్యం ఆ దారి కృష్ణుడు వెళ్ళే దారంతా మొత్తము పాలని దారగా కురిపించి మొత్తము గిట్టెలతోని అక్కడ ఉన్న రాళ్ళని రప్పలని ముళ్ళుల్ని కూడా మెత్తగా సాఫ్ట్ గా అయ్యేటట్టు చేస్తాయండి. మేము గోవర్ధన్ పరిక్రమకు వెళ్ళినప్పుడు చూసాం అక్కడ ఎంత మెత్తగా ఉంటుందంటే అసలు అంత మెత్తటి శాండ్ అనేది ఎక్కడా చూడమన్నమాట, ఎక్కడ మనకు కనిపించదు, అంత మెత్తగా ఉంటుందన్నమాట. ఆ విధంగా కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా గోవులలా మెత్తటి ఇసుక తయారు చేస్తాయి. అందుకని కృష్ణుడు ఎక్కడ పాదాలు వేసినా అక్కడ పాద పద్రంలో ఆ ముద్రలు కనిపిస్తాయి అన్నమాట. ఏమేమి చెప్పారండి ఇక్కడ ముద్రలలో? ఇక్కడ వజ్రము అంకుశము ధ్వజము పద్మము ఇంకా చాలా ఉంటాయండి. ఇక్కడ కొన్ని మాత్రమే ఇచ్చారు. మనము కావాలంటే ఎవరైనా నెట్ లో చూడండి, ఇస్కాన్ సైట్స్ లోకి వెళ్ళి కృష్ణుడి పాద పద్మాలు అంటే అది పాద పద్మాల మీద ఉన్న గుర్తులన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట.
ఆ విధంగా కృష్ణుడి పాద పద్మాల మీద ఆ గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులను మీరు ధ్యానిస్తూ ఆయన పాదాల మీద ఉన్న నఖాలు అంటే గోర్లు అవి ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయంటే ఆ పాదాల నుంచి వచ్చే వెన్నెల మన హృదయంలోని అంధకారాన్ని, గాఢాంధకారము అంటే అజ్ఞానం, మనలోని అజ్ఞానాన్ని తీసివేసి మనకి భగవంతుడి జ్ఞానాన్ని ఇస్తుందన్నమాట. భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి వచ్చే వెలుగు. ఇక్కడ ఏం వర్ణించారో చూద్దామండి. ఇంకా పరతత్వపు నిరాకార లక్షణముపై మనుజుడు మనస్సుని నిలుపలేని కారణమున తనకు నచ్చిన ఏదో ఒక రూపమును ఊహించుకొని దానిపై అతడు మనస్సును నిలుపవచ్చునని మాయావాద తత్వవేత్త పలుకును. కానీ అట్టి పద్ధతి ఇచ్చట ఉపదేశించబడలేదు. ఊహ ఎప్పుడునో ఊహయే, అది కేవలము ఊహ, ఊహనే ఫలముగా నొసగలదు. ఇప్పుడు మనము భగవంతుడికి ఆకారం లేదు అని భావించే వాళ్ళు ఆ భగవంతుణ్ణి ఊహించుకుంటారనమాట. ఎందుకంటే ఒక ఆకారం లేదు అని నమ్ముతారు కాబట్టి ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తారండి, ఏదో ఒకటి ఊహిస్తారనమాట. ఆ విధంగా ఊహించినప్పుడు ఇప్పుడు మనము నిజమైన దానిని స్మరిస్తే అదే ఫలితం మనకు వస్తుంది. మనం ఊహనే మనము చేస్తే మనకు ఫలితం కూడా ఊహనే వస్తుంది అనమాట. అది ఎప్పటికీ కూడా కరెక్ట్ ఫలితాన్ని అనేది ఇవ్వదు. భగవానుని నిత్య రూపపు వాస్తవ వర్ణనము ఇచ్చట వసగబడినది. ఆ దేవదేవుని పాదములు వజ్రము, ధ్వజము, పద్మము, అంకుశముల గుర్తులను కలిగి ఉండునట్లు వర్ణితమైనది. దేదీప్యమానముగు వెలుగొందు ఆ పాద నక తేజము చంద్రకాంతిని బోలును. అతని పాద చిహ్నంలో మరియు పదనక కాంతిని యోగి దర్శించినతో భౌతిక అస్తిత్వపు అజ్ఞానాంధకారము నుండి బయటపడును. అటువంటి ముక్తి మానసిక కల్పన ద్వారా కాక భగవానుని పాదనకముల నుండి బహిర్గతమగు కాంతిని దర్శించుట ద్వారానే లభ్యము కాగలదు. అనగా యోగి భౌతిక అస్తిత్వపు అజ్ఞానాంధకారము నుండి బయటపడగోరునేని తన మనస్సుని తొలుత భగవాని పాద పద్మముల పైననే లగ్నము కావింపవలెను. మనము మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే కేవలం మానసిక కల్పన ద్వారా అది ఎప్పటికీ సాధ్యం కాదు. భగవంతుడి పాద పద్మాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఎంత బాగా వర్ణించారండి ఇక్కడ. అసలు మనం చూడకపోయినా కానీ భగవంతుడి పాదాలు అవి దానికి ఎర్రని పారాణి పెట్టి ఉంది. ఆయన పాదాలు ఈ యొక్క గోర్లు ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయంటే చంద్రుడి నుంచి వచ్చే చంద్రకాంతి వెన్నెల కంటే ఎంత కంటే కూడా బాగా మెరుస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఆయన పాద పద్మాలకి అవేంటండి గజ్జలు వేసి ఉన్నాయి. ఇంకా పాదాలకి ఆ భగవంతుడి గోర్లకి అవి ఏంటండి, అవి మనమంటే ఉంగరాలు, అవి ఏం పాదాలకి వేసి అవన్నీ అలంకరించి ఉన్నాయని భగవంతుడి పాద పద్మాలు. ఒకసారి ఊహించుకున్న వాళ్ళకి అది మనం చూడకపోయినా ఆ ఊహ అనేది చేస్తే అదే మన అజ్ఞానాన్ని పోగొడుతుంది అన్నమాట. కేవలము ఏది ఉందో తెలియకుండా ఏదో ఉంది అని ఊహించుకుంటే అది ఇంకా మనకి గందరగోళాన్ని ఇస్తుంది తప్ప మనలోని ఏ కల్మషాన్ని కూడా తగ్గించదన్నమాట. ఆ విధంగా ఉంటుంది మన పరిస్థితి. అందుకని ఈ విధంగా మనం ధ్యానం చేస్తూ భగవంతుడి పాదాల్ని, భగవంతుడిని మనం ఉదయం చాంటింగ్ చేసామనుకోండి, అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, మనసు ఎంతో తేలిగ్గా ఉంటుంది, మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఇది కాకుండా మనము కళ్ళు మూసుకొని ధ్యానం చేసి వచ్చిన ఒక ధ్యాన యోగిని వీళ్ళని పరిశీలించండి. వీళ్ళలో కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత కూడా కొన్ని రోజులు ఈ భక్తి యోగ విధానాన్ని ఆచరించిన ఈ భక్తి యోగికి వాళ్ళలో వచ్చిన మార్పుని చూడండి. అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా భక్తి యోగంలో ఉన్న వాళ్ళు ఎంత తొందరగా పురోగతి చెందగలరో, వాళ్ళ మనసు ఎంత సాటిస్ఫాక్షన్, మళ్ళీ భగవంతుడు వాళ్ళకి తోడుగా ఎప్పుడు ఉన్నారు అనే అభయం కూడా దొరుకుతుంది అన్నమాట. ఇది ఏది ధ్యాన పద్ధతిని అవలంబించే వాళ్ళకి దొరకదు. శ్లోకం అండి 22వ శ్లోకం. యచ్చౌచ విస్మృతాసరీ ప్రవరోదకేన ఇత్ ప్రవరోదకేన ప్రవరోదకేన
తీర్థేన మూర్జ్యది తీర్థేన మూర్జ్యది తీర్థేన మూర్జ్యది కృతేన అది మాతాజీ ఎప్పుడైనా రెండు ఒక లైన్ అంతా కలిసి ఉందనుకోండి అక్కడ మధ్యలో మనకి బ్రేక్ లేదు బ్రేక్ లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే దాన్ని విడగొట్టాలి అంటే ఒకటి ఏదైనా ఒక అక్షరము రా అని వచ్చింది అనుకోండి రా ఎలా వస్తుందంటే ర ప్లస్ ఆ కలిస్తే రా అవుతుంది అనమాట అందుకని మనం విడగొట్టాలంటే రాని ఫస్ట్ ర అనేది అంతకు ముందు పదానికి కలపాలి ఆ నెక్స్ట్ పదానికి ఆ కలపాలన్నమాట ఒకవేళ ఊ ఉందనుకోండి వ అనేది ముందు పదానికి ఊ అనేది ఆ నెక్స్ట్ పదానికి కలపాలన్నమాట అర్థమైందా మాతాజీ తీర్థేన మృత్యది తీర్థేన మూర్జ్యది నా ఒత్తు కూడా ఉంది కదా మాతాజీ మహారాజ్ ఎట్లా పలకమంటారు అంటే నాకు ధా ఒత్తు యా ఒత్తు నా ఒత్తు ఉంది ఆ దా పక్కన ఖా ఉంది కదా మాతాజీ దాన్ని ఖా కలుపుతున్నాను నేను దాకి తర్వాత మళ్ళీ రుతేన శివః శివో అభూత్ అని చదవాలి మూర్ధిని అంటే రాకు నా ఒత్తు కదా మాతాజీ అది మూర్ధ్ని అది మూర్ధ్ని అంటే మాతాజీ అది రెండు విడగొట్టారన్నమాట మూర్ధి ప్లస్ అది కృతేనా అక్కడ మూర్ధ్ని మూర్ధ్ని మూర్ధ్యాది కృతేన మూర్ధ్ని మళ్ళీ ప్లస్ అధికృతేన అట్లా కూడా మీకు ఇట్లా కష్టంగా ఉంటే ఈ కింద వర్డ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేరు వేరుగా మనము ప్రొనౌన్స్ చేయొచ్చు మాట ఇట్లా తీర్థేన మూర్ధ్ని అధికృతేన అధికృతేన యధికృతేన కరెక్టేనా మాతాజీ తీర్థేన మూర్ధ్యధికృతేన అనొచ్చు మూర్ధ్ని అధికృతేన అనొచ్చు అదేనా మాతాజీ రెండు ఒకటే మాతాజీ శివ శివో అభూత్ శివో శివో అభూత్ యాతు మన శమశైల శమశైల వజ్రం శైలనిసృష్టవజ్రం భగవతః భగవాను పాద పద్మములను కడిగిన జలము నుండి ఉద్భవించిన పవిత్ర గంగా జలమును శిరమును దాల్చి మంగళకరుడగు శివుడు పరమ మంగళకరుడయ్యను ధ్యానపరుడగు భక్తుని మనస్సునందు గూడు కట్టుకొనిన పాపపు కొండలను నశింపజేయుటకు ఆ భగవత్పాదములు వజ్రాయుధము వల్లే పనిచేయును కనుక దానిపైననే యోగి చిరకాలము ధ్యానము కొనసాగించవలను భగవత్పాద పద్మాల నుంచి వచ్చిందండి ఆ గంగాజలము ఆ గంగాజలాన్ని శివుడు జటాజూటంపై ధరించి ఆయన ఏ విధంగా పవిత్రుడయ్యాడో మనము కూడా భగవంతుడి పాద పద్మాలని ధ్యానించడం వలనే ఆ మనము ఆ చిరకాలము భగవంతుడి మనసులోని మనసులో ధ్యానించవచ్చు ఏ విధంగా పనిచేస్తుంటాయంటే భగవంతుడి యొక్క పాద పద్మాలు మన మనసుపై అవి ఒక వజ్రాయుధంగా పనిచేస్తాయండి ఆయుధాలన్నింటిలోకి కూడా వజ్రాయుధం అనేది చాలా పవర్ఫుల్ అనమాట దాన్ని ఎవరూ ఛేదించలేరు వజ్రాయుధాన్ని అందుకని ఇక్కడ మనకి చెప్తున్నారు ఈ వజ్రాయుధము లాంటిది భగవంతుడి పాద పద్మాల పైన మన మనస్సుని నిలపడం అనేది మాతాజీ చిన్న ఇది యోగి అని సంబోధిస్తున్నాడు కదా మాతాజీ ఇక్కడ మనము అని కూడా ఊహించుకోవచ్చు కదా మాతాజీ యోగం చేసాం కూడా అనేసి అంటే యోగం చెయ్యకున్నా గానీ మనము యోగి భగవంతుడి దగ్గరికి చేరడానికి మనం చేసే అవలంబించే ఏ పద్ధతి అయినా యోగమే మాతాజీ ఇంకా యోగికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా డెఫినేషన్ ఇస్తారు ఇక్కడ చెప్పేది భక్తి యోగి గురించే మాతాజీ మన గురించి
ఈ శ్లోకమునందు శివుని స్థానము ప్రత్యేకముగా పేర్కొనబడినది. పరతత్వము రూపహితము కనుక మనుజుడు విష్ణువు రూపము పైన లేదా శివుని రూపము పైనను లేదా దుర్గాదేవి లేదా ఆమె తనుడైన గణేషుని తలుచుకున వచ్చునని నిరాకారవాది పలుకును. కానీ నిజమునకు దేవదేవుడు ఎల్లరకు పరమప్రభువే ఉన్నాడు. ఈ విషయమును గూర్చియే చైతన్య చరితామృతం ఆది లీలనందు ఏకలే ఈశ్వర కృష్ణ ఆరనబ భృత్య అని శ్రీకృష్ణుడే దేవదేవుడు బ్రహ్మ రుద్రాదులతో సహా ఇతర దేవతల గూర్చి వేరుగా తెలుపనేలా. సహా ఇతరులెల్లరను శ్రీకృష్ణుని భృత్యులే. అదే విషయం ఇచట వర్ణింపబడినది. విష్ణువు పాద పద్మములను కడిగిన జలము నుండి బహిర్గతమైన పవిత్ర గంగాజనమును తన శిరస్సును దాల్చినందున పరమశివుడు మిగిల ప్రధానుడై ఉన్నాడు. ఈ శ్లోకంలో శివుడి స్థానము ప్రత్యేకంగా పేర్కొనబడినది. ఈ పరతత్వంలో భగవంతుడు రూప రహితము కనుక మనుజుడు విష్ణువు రూపమైనను లేదా మనము భగవంతుడికి రూపం లేదు అని భావించే వాళ్ళు ఏం చెప్తారంటే భగవంతుడి రూపము విష్ణు రూపమైనా శివుడైనా దుర్గాదేవి అయినా గణేశుడైనా ఎవరైనా ఒకటే, ఎవరిని ధ్యానించినా గాని భగవంతుడిని ధ్యానించినట్టే అని చెప్తారన్నమాట. కానీ భగవంతుడు కి ఇప్పుడు ఎవరండి, శివుడు భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి వచ్చిన జలాన్ని ఆయన శిరస్సులో ధరించారు. అక్కడనే చెప్తున్నారు ఆయన మనకి భగవంతుడికి ఆయన ఎంత విలువ ఇస్తున్నారో ఎంత ధ్యానిస్తున్నారు. అంతకే అంతే, ఇప్పుడు బ్రహ్మ రుద్రాదులే భగవంతుణ్ణి ప్రభువుగా భావించినప్పుడు మిగిలిన దేవీ దేవతల గురించి చెప్పడానికి ఏముంది? అందుకని అందరికీ ప్రభువు భగవంతుడు అంటే విష్ణువే అనమాట. ఇప్పుడు బ్రహ్మ రుద్రాదులను ఎవరైనా పూజించాలి అన్నా పూజించవచ్చు, కానీ ఏ విధంగా అంటే వాళ్ళు భగవంతుడి భక్తులు అనే విధంగా. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, భగవంతుడి భక్తుల్ని కూడా పూజించవచ్చు, వాళ్ళ మంత్రాన్ని పఠించవచ్చు, వాళ్ళని ధ్యానించవచ్చు. ఏ విధంగా? వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులు అనే భావంతో. వాళ్లే భగవంతుడు అనుకోవద్దు, భగవంతుడి భక్తులు వాళ్ళు అని ధ్యానిస్తే వాళ్ళు కూడా మనని భగవంతుడి భక్తిలో ఆ పురోగతి చెందడానికి మనకు సహాయం చేస్తారన్నమాట. అందుకని మనం భగవంతుడి యొక్క పాద పద్మాల్ని మాత్రమే ధ్యానించాలి, అవి విష్ణువు పాద పద్మాల్ని మాత్రమే. దేవదేవుని మరియు బ్రహ్మ రుద్రాదులతో సహా అన్య దేవతలను ఒకే స్థాయిలో ఉంచువాడు వెంటనే పాషండు లేదా నాస్తికుడు కాగలడని హరిభక్తి విలాసమునందు సనాతన గోస్వామి పలికెను. విష్ణు భగవానుడు మరియు ఇతర దేవతలు ఒకటే అని మన వెన్నడను భావించరాదు. కేవలము భగవంతుడితో పాటు సమానంగా ఇతర దేవీ దేవతల్ని అనుకునే వాళ్ళు వాళ్ళు పాషండులు అని చెప్తున్నారు, అంటే నాస్తికులు అని చెప్తున్నారన్నమాట సనాతన గోస్వామి హరిభక్తి విలాసంలో. ఈ శ్లోకమునందు తెలియజేసిన మరి ఒక ముఖ్య విషయం ఏమనగా అనంత కాలము నుండి ప్రకృతి సంపర్కము వలన బద్ధజీవుని మనసునందు ప్రకృతిపై ఆధిపత్యమును వహింపబలినడి కోరికల రూపమున మలిన రాశులు ప్రోగయ్యున్నవి. ఆ మలినము పరతత్వమును పోలి ఉన్నది. కానీ ఆ పరతత్వమైనను వజ్రాయుధముచే కొట్టబడినప్పుడు ముక్కలు కావలసినదే కదా. విష్ణు పాద పద్మ ధ్యానమే యోగి మనసునంది పాపపు కొండ ఎడ వజ్రాయుధము వలనే పనిచేయను. అనగా యోగి తన మనస్సునందని కల్మష పర్వతమును నశింపజేయగోరినేని విష్ణు పాద పద్మమునే ధ్యానింపవలను. కానీ శూన్యమునో నిరాకారమునో కాదు. కల్మషము కొండంతగా కూడి ఉన్నందున యోగి చిరకాలముగా ఆ పాద పద్మములను ధ్యానింపవలను. కానీ భగవాని పాద పద్మములనే సతతము ధ్యానించడి వాడి విషయము దీనికి అన్యమైనది. విష్ణు పాద పద్మములందే సంలగ్నమయ్యుండు భక్తులు అన్యమైన దానిని చింతింపజాలరు. కానీ యోగాభ్యాసం చేయువారు మాత్రము స్వధర్మ పాలనము కావించి దాని ద్వారా ఇంద్రియ నిగ్రహము బడిసి చిరకాలము భగవత్ పాద పద్మములను తప్పక ధ్యానింపవలెను. భగవంతుడి ఈ చాలా కాలంలో అనంత కాలంలో ఉండి కూడా ఈ ప్రకృతిని మనము చూస్తూ ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాం. మనం అనుకోవచ్చు ప్రకృతి మీద మేమేం ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేయట్లేదండి, కేవలం మా ఇంట్లో వాళ్ళ మీదనే ప్రయత్నం చేయాలని చూస్తున్నాం, ఎందుకంటే ఎవరు మా మాట వినట్లేదు అనిపిస్తుంది మనకి. అంటే
ఎవరి మీద ఈ స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట ఇంట్లో వాళ్ళు నా మాటనే వినాలి అని అనుకోవడం అది నెక్స్ట్ స్టేజ్ మన ఊరికి మన దేశానికి లాస్ట్ ప్రకృతికి వెళ్తుంది అన్నమాట ఈ విధంగా అందరూ అందరి మీద నాదే పెత్తనం ఉండాలి అనుకోవడమే అదే అసలు కల్మశాలు అదే ఆ కల్మశాల కొండ అనేది మన మనసులో నిండిపోయి ఉందన్నమాట ఈ కొండని ఛేదించాలి అంటే భగవంతుడి పాద పద్మాలు అనే వజ్రాయుధంతోనే సాధ్యమవుతుంది అన్నమాట ఆ వజ్రాయుధంతోనే మనం ఆ కొండని ఎప్పుడు ముక్కలు చేస్తామో అప్పుడు మనలోని పాప రాశి అనేది మొత్తము దూరమై అప్పుడు మనకు భగవంతుడి మీద మనసు అనేది కుదురుతుంది ఆ కొండ అనేది కరిగిపోకుండా భగవంతుడి మీద మన మనసు అనేది ఎప్పటికీ లగ్నం కాదన్నమాట ఆ విధంగా భగవంతుడి మీదనే మన మనసును ఉంచి ఎప్పుడు ఆయన్నే ధ్యానిస్తూ ఉండాలి ఇది నిరాకారవాదులు చేయలేరు అందుకనే వాళ్ళు కూడా ఈ విధంగా అభ్యాసం చేస్తే వాళ్ళు కూడా తప్పక భగవంతుని యొక్క పాద పద్మాలని ధ్యానించగలరు ఆ విధంగా అభ్యాసం మొదలుపెట్టిన వాళ్ళు భగవ శరణార విందనం విందం అని ఇచ్చట ప్రత్యేకంగా తెలపబడినది అనగా యోగి భగవత్ పాదములనే ధ్యానింపవలను శివుని పాద పద్మమును లేదా బ్రహ్మదేవుని పాద పద్మమును లేదా దుర్గాదేవి పాదములను ధ్యానించి కూడా ముక్తిని బడయవచ్చునని మాయావాదులు తలుతురు కానీ అది సత్యము కాదు ఈ విషయమున ఇచ్చట భగవ అని ప్రత్యేకించి పేర్కొనబడింది భగవత అనగా దేవదేవుడగు విష్ణువు అని వేరెవ్వరునూ కాదు అను భావం ఈ శ్లోకమునందలి మరి ఒక ముఖ్య పద ప్రయోగము శివ శివో అభూత్ అనున్నది శివుడు సర్వదా మహనీయుడు మరియు మంగళకరుడు కాని విష్ణు పాద పద్మముల నుండి వెలువడిన గంగాజలమును తన శిరస్సును ధరించినందున అతడు మరింత మంగళకరుడును ప్రధానుడును అయ్యను ఈ విధంగా భగవత్ చరణార విందమునకే అధిక ప్రాధాన్యము వసగబడినది విష్ణు భగవాని పాద పద్మములతో సంబంధము పరమశివుని ప్రాధాన్యమునే వృద్ధి చేయుచున్నదనగా సాధారణ జీవులను గూర్చి వేరుగా పలకలనల్సిన అవసరము లేదు భగవంతుడు శివుడు ఎంత మంగళకరుడు అంటే ఆయన మంగళకరుడు అందరికీ శుభాన్నే ఇస్తాడు అలాంటి శివుడు భగవంతుడి పాదజలాన్ని తాకడం వలన ఆయన ఇంకా పరమ పవిత్రుడు మంగళకరుడు అయ్యాడన్నమాట ఆ విధంగా భగవంతుణ్ణి శివుడిని మనము ఆయనని ఇంకా గొప్పగా వర్ణించాలంటే భగవంతుడితోని సంబంధం పెడితే ఆయనని ఇంకా ఉన్నతంగా చూస్తున్నాం ఇంకేమంటారండి శివుణ్ణి భగవద్భక్తులలో శివుడు అగ్రగణ్యుడు అన్నమాట వైష్ణవాణం యథాశంభు అంటారు అంటే వైష్ణవులలోనే అగ్రగణ్యుడు గొప్పవాడు అంటే శివుడు అన్నమాట ఆయనని మించిన గొప్ప భక్తులు అనేది లేరు వైష్ణవులలోనే అగ్రగణ్యుడు అన్నమాట అంత స్థితిలో ఉన్నారు ఆ శివుడు ఆయన యొక్క విలువనే ఇంకా పెరుగుతుంది అంటే మనము భగవంతుడితోని మనం జతకూరినప్పుడు మన విలువ ఇంకా ఎంత పెరుగుతుంది భగవంతుడి భక్తులం అయితే మన విలువ ఇంకా ఎంత పెరుగుతుంది అని చెప్తున్నారన్నమాట ఇక్కడ ఆ విధంగా భగవంతుడి పాద పద్మాలనే ధ్యానించాలి ఇంకా ఏ దేవుడినైనా కానీ రూపాన్ని ధ్యానిస్తాం కేవలం పాద పద్మాలు అనగానే అవి కేవలము విష్ణువు యొక్క పాదాలు కృష్ణుడి యొక్క పాదాలే ఉంటాయన్నమాట మిగిలిన ఏ దేవీ దేవతల్ని పూజించినా కానీ వాళ్ళ రూపం మొత్తాన్ని ధ్యానిస్తారు వాళ్ళు చూస్తారు అర్చిస్తారు కానీ పాద పద్మాలు అనగానే అవి కేవలము విష్ణు పాద పద్మాలే ఆ విధంగా మనము కూడా భగవంతుణ్ణి ఆ పాద పద్మాల మీద మనసు నిలిపి మనలో అనంతంగా ఉన్న ఈ కల్మశాలు అనే కొండని వజ్రాయుధం లాంటి పాద పద్మాలతో ఛేదించి భగవద్భక్తిలో మనం కూడా పురోగమిద్దామండి హరే కృష్ణ చాలా సమయం అయింది మాతాజీ అందుకని రోజు రీక్యాప్ అనేది లేకుండా శుక్రవారం పెట్టుకుందామా మాతాజీ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ ఈరోజు అదే అంటారు కదా మాతాజీ విష్ణు అది విష్ణుగయ పాదగయ అనే దానికి అసలు విష్ణుగయ అక్కడ మిస్ అయ్యాను పాదగయ మాత్రం తప్పక దర్శించాలి పాదాలకు అంత విలువ ఉందని అప్పుడు యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పేవాళ్ళు మాతాజీ అది అప్పుడు మాకు అంత తెలియలేదు పాదాలకు అంత ఉంది అని అంటే వాళ్ళు స్టోరీ లాగా చెప్తారు అక్కడ ఇప్పుడు బాగా అర్థమైంది మాతాజీ
ఓకే మాతాజీ, మీ అందరికి కావాలా మాతాజీ సమ్మరైజ్ చేయమంటారా కామేశ్వరి మాతాజీని? నాదేం లేదు మాతాజీ, మీ ఇష్టం, మీరు ఎంతసేపు ఉన్నా నేను నాకే ఓకే, నాకు ఈ రోజు ఆలస్యం అయిందంతే. చెప్పండి మాతాజీ. ఫ్రైడే చెప్పమంటారా మాతాజీ? చాలా ఉంది కదా. ఓకే మాతాజీ, ఒక 5 నిమిషాలు చెప్పండి మాతాజీ. బాగుంది కదా ఇవాళ, చాలా చక్కగా అసలు పాదాల గురించి, ఆయన గోర్ల గురించి ఎంత చక్కగా చెప్పారు మాతాజీ. గోలోక బృందావనానికి తీసుకెళ్తుండ్రు, గోలోక బృందావనానికి తీసుకెళ్లి దర్శనం అంతా మొత్తం బాగా చేస్తున్నారు. పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు మా చేయి పట్టుకొని. వెళ్దాం మాతాజీ అందరం కలిసి తప్పకుండా. అంతకంటే భాగ్యం ఏముంది ఇంకా. నేను మిమ్మల్ని మాట అందాం అనుకున్నాను మాతాజీ, కానీ కృష్ణయ్య మీ నోట్ నుంచి బయటకు పంపించారు. అడగనా వద్దని సందిగ్ధంలో ఉన్నాను మాతాజీ. అదే మీరు గోలోక ప్రదర్శన చేశారు కదా మాతాజీ, అది ఎక్కడ మాతాజీ కరెక్ట్ ప్లేస్? ఓకే మాతాజీ, ఎక్కడ మాతాజీ మీరు అనేది ఏమడి? గోవర్ధన గోవులది వాళ్ళు చేసిన పాలు పోసి దారి ఇచ్చారు, అది ఎక్కడ మాతాజీ? ఆ గోవర్ధన గిరి పరిక్రమ మాతాజీ, బృందావనంలో గోవర్ధన గిరి పరిక్రమకు వెళ్ళాము కదా, అక్కడ కొన్ని ప్లేసుల్లో బాగా రాళ్ళు ఉంటాయి మాతాజీ, ఎంత గట్టిగా ఉంటాయంటే నడవలేకపోయాము. ఆ కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఎంత సాఫ్ట్ గా ఉంటుందంటే మాతాజీ, అది మన బాడీ మీద ఏ పార్ట్ మీద ఆ మట్టి పోసినా గానీ ఆ ఇసుకని ఆ మట్టి అన్నమాట, సాఫ్ట్ మట్టి అసలు మన మీద నిలవదు అనమాట, మొత్తం ఇట్లా తిలుపుకోగానే పోతుంది, అంత సాఫ్ట్ గా ఉంటుంది. మా పిల్లలైతే మథురలో ఉండే వృందావనే కదా మాతాజీ? అవును మథురలో ఉండే అందులోనే, అది మేము అది చేయలేదు మాతాజీ పరిక్రమణ, మాకు టైం అయిపోయిందని ఆలోచించలేదు. ఇది చూసాం గానీ అది పరిక్రమణ సర్టన్ టైం వరకే ఇస్తారట కదా, మాకు తెలియలా. లేదు మాతాజీ వెళ్ళొచ్చు. ఏమో మరి ఆ రోజు అయితే పోలేదు లేదు మాతాజీ, రష్ ఉందని ఏమో చాలా రిక్వెస్ట్ చేస్తాం, అంటే ఈవినింగ్ అయిపోయింది మాతాజీ, మరి ఎందుకో చాలా రిక్వెస్ట్ చేశారు వీళ్ళు యాత్రికులందరూ కూడా. మాకు ఇవి చూసేసరికి టైం అయిపోయింది మాతాజీ, బృందావన్ లో ఎన్ని అసలు టైమే చాలేదు అసలు. బృందావన్ చూడడానికి నెల రోజులు చూసినా సరిపోదు, 2 డేస్ అసలు చాలేదు మాతాజీ అసలు టైం కూడా. అవును మాతాజీ. రామేశ్వర మాతాజీ ఒక్కసారి 24 కిలోమీటర్లు ఉంటది, చాలా బాగుంటుంది. మాధురి మాత వాళ్ళ బాబు 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఉంటారు, కానీ కొంచెం కూడా అలసట లేదు. 24 కిలోమీటర్ నడిచినా గానీ ఎవరికి కూడా ఎంత కూడా అలసట లేదు అసలు. ఆ మాతో పాటు అప్పుడు అమృత మాతాజీ కూడా వచ్చారు మాతాజీ. మాతాజీ ఒకసారి చెప్పండి మాతాజీ, సింపుల్ గా చక్కగా బాగుంది. హరే కృష్ణ మాతాజీ. ఏమి లేదు, ఇవాళ మనము మహావిష్ణువు అంటే దేవాది దేవుడిని రూపం గురించి ఎలా స్మరించుకోవాలి అని తెలుసుకున్నాము. అంటే మహావిష్ణువు సంకర్షణుడు, ఆ కూర్మావతారం కానివ్వండి, నరసింహావతారం కానివ్వండి, ఏ అవతారంలో కానీ కూడా మనము భగవంతుని చూసి ఆయన రూపాన్ని మనం స్మరించుకోవచ్చు అని తెలుసుకున్నాము. అంటే మనసు చాలా చంచలమైనది కాబట్టి ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయడం చాలా కష్టం కాబట్టి మనము ఎప్పుడైనా కానీ భగవంతుని రూపాన్ని తీసుకొని మనం ధ్యానం చేయడం కానీ, మనము ఇది యజ్ఞ అంటే మనము స్మరించడం కానీ చేసుకోవచ్చు. కేవలం భగవంతుడే కాదు, ఆయన భక్తులు అయినటువంటి శ్రీల ప్రభుపాద వారు కానివ్వండి, వాళ్ళ గురువులను కానివ్వండి, మనం చేసుకుంటే మనకు చాలా మంచిగా అంటే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, భక్తి పెరుగుతుంది అని తెలుసుకున్నాము. అయితే విగ్రహారాధన లేకుండా చేయడము, ధ్యానం చేయడం అంటే చాలా కష్టము. అయితే కేవలం విగ్రహారాధనతోని మనం ఒకవేళ చేస్తే, పూజ చేసినా ఏం చేసినా మన కల్మషాలన్నీ కూడా దూరమైపోతాయి అనుకున్నాము. అయితే ఈ విగ్రహాలు ఎలా ఉండాలి అంటే, రాతితో కానీ, మట్టితో కానీ, చెక్కతో కానీ, మనులతో కానీ భగవంతుని రూపాన్ని చేసుకోవచ్చు. లేదా ఎలాంటి పెయింటింగ్ కానీ, చిత్రపటాలు కానీ ఏది లేకుంటే మనసులో కూడా ఆ భగవంతుని ప్రతిష్ఠించుకొని మనం చేసుకోవచ్చు. అందుకని ఆ భగవంతుడు అలా కొలువై ఉంటాడు మనసులో కూడా అని తెలుసుకున్నాము. భగవంతుని సేవలో ఉంటే మనకి తప్పకుండా కల్మషాలన్నీ పోతాయి, మన మనసు కూడా ఆయన పైన సమలగ్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని తెలుసుకున్నాము. అయితే కొంతమంది ఓంకారం పైన కూడా ధ్యానం చేస్తారు,
అది కూడా చాలా మంచిది అని తెలుసుకున్నాము. అయితే భగవంతుని నిత్య సాంగత్యం అంటే మనం ఆయనతో ఎప్పుడు సాంగత్యంలో ఉండాలంటే ఆయన రూపాన్నే మన మనసులో నిలుపుకోవాలి అని. ఎంత పని చేస్తూ ఉన్నా గానీ మన కర్మలను మనం చేస్తూ చేయడం అనేది చాలా ఉత్తమము. ఎగ్జాంపుల్ ఏంటంటే అర్జునుడు, ఆయన క్షత్రియుడు, ఆయన స్వధర్మాన్ని చేస్తూ కూడా ఇప్పుడు భగవంతుని రూపాన్నే నిలుపుకున్నారనమాట. అలా మనం కూడా చేయాలి. అయితే భాగవతం ఎవరైతే వింటారో వాళ్ళ జన్మ తరిస్తుంది. అంటే భగవతం మొత్తం భక్తుల కథలు ఉంటాయి, భక్తుల స్మరణ ఉంటుంది. భక్తులంటేనే భగవంతునికి చాలా ఇష్టము. భగవంతుడు కూడా ఎప్పుడు యశోద నందన, దేవకీ నందన అంటే వాళ్ళ భక్తుల పేర్లతో పిలుస్తే ఆయన ప్రసన్నుడవుతాడు, ఆయన కూడా చాలా సంతోషం కలుగుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తులు అంటే అంత ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మన భగవద్ ధామాన్ని తీసుకొని పోవడానికి అగలు రాత్రి వాళ్ళు చాలా కష్టాన్ని తీసుకుంటారు అన్నమాట. భగవంతుడు కొంచెమే తీసుకున్నా భక్తులు మాత్రం చాలా 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 తీసుకొని మనని మనని కర్మల నుండి బయటికి పంపించి భగవంతుని ధామానికి తీసుకోవడానికి భక్తులు చాలా తోడ్పడతా ఉంటారు అని. అందుకే భక్తి యోగంలోనే ఉంటారు వాళ్ళు. భగవంతుని రూప్ అంత మంచి భక్తి యోగంలోనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు అని తెలుసుకున్నాము. ఎగ్జాంపుల్ రెండు ఎగ్జాంపుల్స్ మాతాజీ చాలా బాగా వివరించారు. ఒకటి గోపికల గురించి చెప్పాడు, రెండోది ఉద్ధవుని గురించి చెప్పారు. సో వాళ్ళ గురించి మనం చాలా తెలుసుకున్నాం అన్నమాట. అంటే కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది అని. అదేవిధంగా భగవంతుని కథలు లీలలు ఎప్పుడు మనం వింటూ ఉంటే, మనకి శ్రవణం చేస్తూ కీర్తనం చేస్తూ ఉంటే మనము నిజంగానే ఆ రూపాన్ని మనం అట్లే మనసులో నిలుపుకోగలుగుతాము అని చెప్పారు. అదేవిధంగా భగవంతుని ఎప్పుడు చూసినా కానీ మొదటి మనం పాదాల నుండే చూడాలి. మేమైతే ఇది ఇప్పుడు ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం చదువుతున్నామో అప్పుడే ఇంపార్టెంట్ తెలిసింది. ముందైతే మాకు కూడా తెలియలేకుండే ఎట్లా అంటే దేవుడు కనిపించాడు, మొక్కు వెళ్ళు అలా ఉండేది. కానీ భగవంతుని నిజంగా మనం దర్శించుకున్నప్పుడు పాదాల నుండి, తర్వాత నడుము నుండి, ఆ తర్వాత పైభాగం నుండి ఇలా చూస్తూ మనము ఆ రూపాన్ని మన మనసులో అలా నింపుకొని దింపుకున్నప్పుడు, స్మరించినప్పుడు, అప్పుడు అది మళ్ళీ మనము ఎక్కడైనా ఏకాంతంలో కూర్చొని మనం జపం చేస్తున్నప్పుడు ఆ రూపమే మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అని. అంటే ఆయన పాద పద్మాలపై అన్ని గుర్తులు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకున్నాము. అవన్నీ చేస్తే చాలా మంచిది అని తెలుసుకున్నాము. మళ్ళీ అది వజ్ర ఏమేమి ముద్రలు ఉన్నాయి, మళ్ళీ ఆ భగవంతుని యొక్క నఖాలు ఎలా ఉన్నాయి, అవి ఎంత తెల్లగా ఉన్నాయంటే వెన్నెలను కూడా వెన్నెలలాగా, వెన్నెల ఎంత చల్లగా ఎంత ప్రశాంతంగా ఎలా ఉంటుందో అలా ఉన్నాయని వర్ణించడం కూడా జరిగింది. సో ఈ అజ్ఞానం నుండి మనం అంతా తొలగిపోవాలి అంటే, మనకి మనం బయటపడాలంటే మనం తప్పకుండా మనము భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి అని తెలుసుకున్నాము. లేకపోతే కేవలము శూన్యాన్ని కానీ ఏమి లేని దాన్ని మనం ధ్యానం చేయించడం నిరాకారవాదులు అంటారు, కానీ అది సాధ్యం కాదు. అది చేయడం వల్ల కూడా వాళ్ళు భగవంతుని చేరలేరు అనుకున్నాము. భగవంతుని పైనే ధ్యానం చేయాలి అని. మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, దేవాది దేవుడైనటువంటి విష్ణుమూర్తిని మాత్రమే మనము, ఆయన పాద పద్మాలను మాత్రమే ఆశ్రయిస్తే మనకి మంచి జరుగుతుంది అని. కొంతమంది దేవి దేవతలు ఉంటారు, ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుడు కానీ శివుడిని కానీ, వీళ్ళందరినీ మనం చేస్తే కేవలం కొంత దూరం వరకే మనం వెళ్ళగలుగుతాము. అయినా శివుడు కూడా పరమ భక్తుడు, ఆయన గంగా జలాన్ని, గంగని తన తలపై పెట్టుకున్నాడు అని. అంటే ఆయన భక్తులలో, వైష్ణవులలో అగ్రగణ్యుడు శివుడు. అలాంటి వాళ్ళు కొన్నిత స్థాయికి వెళ్తారు, కానీ విష్ణువుని మాత్రమే కేవలం ఆయన పాద పద్మాలనే మనము పూజించి పునీతులు కావాలని తెలుసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.